వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి ఎఫెక్ట్ విశాఖలో బస్టాండ్లపై పడింది. ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడున్నా సరే సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లడం ఆనవాయితీ. ప్రయాణికులతో ద్వారకా బస్ స్టేషన్ సందడిగా మారింది. సొంతుల కోసం వెళ్లే వారితో బస్సులు కలకలలాడుతున్నాయి. విశాఖలో బస్టాండ్ల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సంక్రాంతి అంటేనే పల్లెల్లో సందడి, నగరాలన్నీ కూడా ఖాళీ అయ్యి గ్రామాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచి ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ఇటు ఉన్నటువంటి విశాఖ రూరల్ ప్రాంతానికి ఇప్పుడు ఆల్రెడీ గ్రామాలందరూ కూడా తల్లిని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి 6 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా. సో ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిన్న సుమారుగా 200 బస్సులు నడిపింది, ఈరోజు మరొక 200 బస్సులు నడిపేందుకు సిద్ధమవుతుంది. అటు తెలంగాణ నుంచి కూడా ఇటు తీసుకురావడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఓవరాల్గా 6 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. 3 లక్షల మందిని తరలించడానికి ఆర్టీసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుండి ఎక్కడున్నా సరే సంక్రాంతికి వాళ్ళ గ్రామాలకు వస్తున్నారు. ఏంటి మీ ఊరు ఎందుకు వెళ్తున్నారు మీరు? పర్వండి, అదే చాలా సంక్రాంతి పండగకి వెళ్తున్నాం. కోడి పందాలు, గొర్రె పందాలు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు, కలుస్తామనేసి వెళ్తున్నాం. ఎప్పుడున్న ప్రతి సంవత్సరం వెళ్ళిపోతాం, ప్రతి సంవత్సరం వెళ్తాము. మా ఆవిడ కిడ్నీ పేషెంట్ అండి, డయాలసిస్ చేసుకొని ఈ రోజు నేను మా ఆవిడ బస్సు తీసుకొని పార్తపురం వెళ్తున్నాను. మీ ఊరైతే ఖచ్చితంగా వెళ్ళాలి, పార్తపురం దగ్గర తోటపల్లి. సో అలా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వాళ్ళతో మాట్లాడదాం. సో మీ ఊర్లో ఎందుకు వెళ్తారమ్మా, దేనికి వెళ్తారు మీరు? సో ప్రధానంగా ఎందుకు వెళ్తారు, అంటే మీ గ్రామాలకు ఎందుకు వెళ్తారు, ఎందుకు ఇంట్రెస్ట్? సంక్రాంతి ఎంజాయ్మెంట్ చేయడానికి. మీకు సిటీలోనే ఉంటున్నారు, గ్రామాలకి వెళ్తే ఏంటి స్పెషల్, ఏం కనిపిస్తుంది మీ ఊర్లో? అంటే ఇప్పుడు లేని ఏం కనిపిస్తుంది? ఏంటంటే భోగి మంట వేస్తారు. సో అందరూ కొత్త డ్రెస్సులు వేసుకుంటారు, రంగులతో ముగ్గులు వేస్తారు. సో అవన్నీ ఎప్పుడో చూస్తాం కదా సంవత్సరానికి ఒకసారి. సో అందుకే హ్యాపీ చూడాలని సంవత్సరానికి ఒకసారి. చూడొచ్చు అంటే సంక్రాంతి అంటే గ్రామాల్లోనే సందడి ఉంటుందని చూడొచ్చు. విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి వాళ్ళ ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అమ్మా ఎక్కడి నుంచి, అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు సంక్రాంతి మీ ఊరు వెళ్తావు? తిరుపతి నుంచి వస్తున్నానండి, నేను పార్వతీపురం వెళ్తున్నా. ఎందుకు సంక్రాంతి అంటే స్పెషల్ ఏంటి? ఇప్పుడు అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఒక 2 రోజులు 3 రోజుల కోసం ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? అంటే ఏం కనిపిస్తుంది మీ గ్రామాల్లో? అంటే అక్కడ రిలేషన్స్ బాగుంటాయి, అందరూ ఉంటారు, అమ్మ వాళ్ళతో అందరితో సెలబ్రేట్ చేసుకోవచ్చు, అట్లానే అమ్మమ్మ వాళ్ళ ఊరు అందరూ కలవచ్చు. ప్రతిసారి కలవలేము కదా, ఇలాంటి పండుగలకి అయితే కలవచ్చు అందరం. చూడొచ్చు అంటే సంక్రాంతికి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వస్తే చుట్టాలని బంధువుల్ని కలవడంతో పాటు ఆనందంగా గడిపేందుకు మేమంతా కూడా గ్రామాలకు వెళ్తామని చెప్పొచ్చు. వెళ్ళొచ్చు. అయితే ఆర్టీసీ ఎన్ని బస్సులను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ సరిపోయినటువంటి పరిస్థితి, ఒకసారి వచ్చినటువంటి బస్సులు రద్దీ మనం చూడొచ్చు. సో నార్మల్ బస్సులు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ బస్సులకు కూడా ఏ స్థాయిలో క్రౌడ్ ఉందనేది మనం చూడొచ్చు. సో ఇప్పటికే 2 లక్షల మంది ఈ ప్రాంతాల నుంచి మిగతా ప్రాంతాలకు ఆల్రెడీ తరలి వెళ్ళారు. ఈరోజు 1.5 లక్షల నుంచి మరొక 1 లక్ష మంది వరకు తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ సంక్రాంతికి ఒక ఉత్తరాంధ్రలోనే 6 లక్షల మంది ప్రయాణించేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. చూడొచ్చు వాళ్ళు. సో సంక్రాంతికి వాళ్ళ గ్రామాలకు కానీ తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా పల్లెల్లో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, అటు రైల్వే స్టేషన్స్ కావచ్చు, అన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి. అటు తెలంగాణ మిగతా ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కోడిపందాలు కావచ్చు, లేకపోతే భోగి మంటలు కావచ్చు, చుట్టాలు బంధువులు ఎక్కడున్నా సరే ఈ 3 రోజులు గడపడానికి మాత్రం విదేశాల నుంచి సైతం వస్తారు. దీంతో ఇక్కడికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లేందుకు నిన్న 200 బస్సులను ఆపరేట్ చేశారు. ఈరోజు సుమారు 200 వరకు ఆపరేట్ చేస్తున్నారు. ఒక ఆర్టీసీ ద్వారానే 3 లక్షల మంది వరకు కూడా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు. సో అదర్ మోడ్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఆపరేటర్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, 3 లక్షల వరకు మిగతా ప్రాంతాలకు తరలి వెళ్తారని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విడుదల రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం.